హలో, వెల్కమ్ టు మ్యాజిక్ హ్యాండ్స్ అండి. ఏమండి, శ్రావణ మాసం వచ్చేసింది కదా, వచ్చేస్తూ ఉంది, దగ్గరలోనే వచ్చేసింది. సో వరలక్ష్మివ్రతం కూడా దగ్గరలోనే ఉంది కదా. సో మనమైతే శ్రావణ మాసం కోసము, లక్ష్మీవ్రతాని కోసము కొత్త చీరలు కొనుక్కున్నాము. సొమ్ములు, గాజులు అన్నీ కొనుక్కొని వేసినాము కదా రెడీగా. సో అమ్మవారిని కూడా కొద్దిగా రెడీ చేద్దామండి. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. ఈ అమ్మవారు అండి నేను షాప్లో తీసుకొచ్చిన ముద్ర అండి, అచ్చు. సో కమ్మలు పెట్టడానికి అన్నిటికీ వసతుంది, కానీ వాళ్ళు అచ్చులోనే అన్ని తయారు చేయనక కట్టడానికి టై ఉంది, టై చేసుకోవడానికి, కలసానికి కట్టుకోవడానికి కూడా హోల్ ఉందండి. వాళ్ళు కమ్మలంతా ఏమీలే, అచ్చులోనే అన్ని డెకరేషన్ అంతా చేసినారు, కమ్మలు ఉన్నట్టు, కిరీటం ఉన్నట్టు అని. నేను మనం కొంచెం కొద్దిగా డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ ఫేస్ చాలా కళగా ఉందండి, అమ్మవారి ఫేస్ సూపర్గా ఉంది. సో నేను కొంచెం డెకరేషన్ చేద్దామని, స్టోన్తో డెకరేషన్ చేద్దామని రెడీ చేసుకున్నాను. దానికి స్టోన్ చైను, బాల్ చైన్స్, కుందన్స్, గ్లూ అన్నీ తీసేసుకున్నానండి. ఇప్పుడు నేను స్టిక్కర్ తయారు చేస్తున్నాను అమ్మవారి ఫేస్లో పెట్టడానికి, స్టోన్ స్టిక్కరు, మధ్యన కుందన్ పెట్టినానండి. ఈ గ్లూతో అతికిచ్చేప్పుడు కొంచెం ఆరాలండి. నేను బకరం పేపర్ మీద సెట్ చేస్తున్నాను. ఈ పేపర్ అయితే చిన్నగదండి, చాలా బాగుంటుంది. మనము బ్లౌజులకంతా వేస్తాం కదా డిజైన్లు, అప్పుడు అట్లా నెక్కుకో ఆ పేపర్ అండి. నేను అమ్మవారిని కుందన్తో డెకరేట్ చేస్తున్నాను. పైన అంతా చేస్తున్నానండి, స్టోన్ పెట్టి పక్కన కుందన్ పెట్టేసి, పక్కన స్టోన్ పెట్టేసి అన్నీ చేసినాను. పైన అంతా కిరీటం అంతా రెడీ చేసేసినాను. ఇట్లే ఇల్లే ఇలాగే అతికిచ్చేసినానండి. ఇప్పుడు ఇచ్చేసినాను అమ్మవారి కమ్మలు అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. మనం కమ్మలు శారీకి తగినట్టు మార్చుకుంటే మార్చుకోవచ్చు. తర్వాత మనకి ఏది ఇష్టంగా ఉంటే, శారీ కలర్ ఏది ఉంటే అట్లా మార్చుకోవచ్చు అండి. శారీ కలరు జడ కూడా వేస్తామండి. పండగ రోజు ముందు రోజు జడ కూడా రెడీ చేసి పెట్టుకుంటాము. చీర కట్టించి కలసాని పెట్టి ఇట్లా పెడితే అమ్మవారు చాలా కళగా ఉంటుందండి. ఇదంతా ఆరాలండి, డ్రై కావాలి ఈ గ్లూ అంతా, లేకుంటే మాటి కూడొస్తుంటుంది. సెట్ చేసి అట్లా పెట్టినామంటే ఒక రోజంతా డ్రై అయినాక బాగా వస్తుంది. చూడండి, అమ్మవారికి ముక్కు పుడక కూడా చేసినానండి. ముక్కు పుడక చేసినాను, బొట్టు పెట్టినానండి, కుందన్లో చేసినాను కదా అది పెడుతున్నాను. చంద్రవంక, సూర్యవంక కూడా పెట్టినానండి అమ్మవారికి. మధ్యలో చూడమని పెట్టినాను, చూడండి కిరీటం పైన ఉంటుంది కదా, మధ్యలో వజ్రాలతో ఉంటుంది కదా అమ్మవారికి అయితే. మనకు వజ్రాలు పెట్టేస్థితి లేదు కదా, సో కుందన్లో చంద్రవంక అండి. చంద్రవంక, సూర్యవంక రెండు పెట్టినా, సూర్యవంక అండి ఇది, పక్కన చంద్రవంక రెండు పెట్టినాను. కమ్మలు పెట్టినానండి. కమ్మలు అయితే మనం మార్చుకోవచ్చు పండగ అప్పుడు, జుమ్కాలో ఏదో ఒకటి మనకి ఏది గోల్డ్ పెట్టేసుకోవచ్చు. కిరీటం అంతా కూడా నేను స్టోన్లతో చెక్కేస్తున్నాను, స్టోన్లతో, కుందన్లతో, బాల్ చైన్లతో అంతా పెట్టేస్తాను. భలే కళగొచ్చిందండి అమ్మవారు. ముందే వాళ్ళు వేసిందే ఫెస్టివల్ చాలా కళగా ఉంది, ఇప్పుడు ఇదంతా చేసేలకు ఇంకా చాలా కళగా వచ్చేసిందండి, సూపర్గా ఉంది. చీర కట్టించి అన్ని సొమ్ములు పెట్టేసేట్లకి కలశంలో చాలా బాగుంటుందండి. నేను పూజకైతే మళ్ళీ కింద కళ, ఇది అలంకారం అమ్మవారు అండి ఈమె. పూజకైతే మనం మళ్ళీ వెండి కలశం పెట్టుకొని చేసుకుంటామండి. ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. ఓకేనా అండి, బాయ్ అండి.